హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆయన ప్రొఫెసర్ వెంకటేష్. ఈరోజు నేను గత అంటే 8 సంవత్సరాల పూర్వం మన్మోహన్ సింగ్ సర్కారు మీద ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వయాన నరేంద్ర మోడీ గారే ఏ విధంగా దాడి చేస్తున్నాడు అంటే మాటల ద్వారా ఏ విధంగా దాడి చేస్తున్నాడు విషయాన్ని మీకు చూపిస్తాం. ఒకటి ఎలా మాట్లాడుతున్నారు ఏం కథ అంటే 400 రూపాయల సిలిండర్ ధర పెరిగిందని నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకటి ప్రజల మీద ఏ విధంగా ప్రేమ ఉంది, ఎట్లా ప్రజల గురించి ఉద్బోధిస్తున్నాడు, ఇప్పుడు ఎట్లా తిప్పి కొడుతున్నాడు, ఈ వీడియో చూసిన తర్వాత మనం ఒక డిస్కషన్ చేద్దాం. ఎందుకయ్యా మన్మోహన్ సింగ్ గారు ధరలు ఎందుకు పెంచడం, ఎందుకు పెంచుతున్నాం అంటే పేద ప్రజలు ఎండిపోయిన రొట్టెలు తినేవాళ్ళు ఇప్పుడు రెండు కూరలు చేసుకొని రొట్టెలు చేసుకొని తింటారు కాబట్టి రెండు తీసుకుంటారు కాబట్టి ధరలు పెంచడం అని చెప్పినాడు నరేంద్ర మోడీ. మరి ఎంత ధర పెంచినవయ్యా నారాయణ, ఎంత ధర పెంచినవయ్యా అని చెప్పి మన్మోహన్ సింగ్ అప్పుడు ఎంత ధర పెంచిన అంటే 387 సిలిండర్ను 400 చేసినాం. 400 సిలిండర్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు అసలు మీకు బుద్ధుందా, అసలు మీకు తెలివి ఉందా, మీకు ప్రజల గురించి ఆలోచించే టైం ఉందా, ఈ దేశం గురించి ఆలోచించే టైం మీకు ఉందా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు భారతీయులు వారు ఈ దేశం స్వాతంత్ర దేశంలో ఉన్నటువంటి ప్రజలు రెండు కూరలు తినుందా, రొట్టెలు వండుకొని తినుందా, దాని కారణంగా మీరు ప్రజలకు రేట్లు వేస్తారా, 400 రూపాయల సిలిండర్ చేస్తారా అని చెప్పి ఏ విధంగా అటాక్ చేస్తున్నాడంటే ప్రజల మీద ఏ విధంగా ప్రేమ ఉన్నట్టు చేస్తున్నాడో మనం ఒకసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 100% నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క దాని విషయంలో ఇటే చేస్తున్నారు, ప్రతి ఒక్క దాని విషయంలోనే. ఇప్పుడు 400 సిలిండర్ ఉన్నప్పుడే ప్రజలకు భారమవుతున్నటువంటి నరేంద్ర మోడీ 1150 రూపాయలు పెంచి కూడా సంఖ్యలు గుద్దుకుంటున్నాడు కదా. మరి ఆ ధరల పెరుగుదల గురించి ఏం మాట్లాడాలి, ఎవరన్నా ఇప్పుడు ధరల పెరుగుదల గురించి మాట్లాడితే ఒక్కడు కూడా నోనలేదు. 100% నరేంద్ర మోడీ గారు ఏమంటున్నంటే ఢిల్లీలో ఉన్నటువంటి మీకు ప్రజల గురించి ఆలోచించే టైం లేదు, ధరల గురించి ఆలోచించే టైం లేదు, నేను వచ్చినాక మొత్తం తగ్గిస్తానని చెప్పి పెంచినటువంటి నరేంద్ర మోడీ గారు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మీరే చెప్పాలని తెలియజేస్తారు. థ్యాంక్ యూ.